హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన మామ్స్ కిచెన్. ఈరోజు మన మామ్స్ కిచెన్లో ఒక మంచి గ్రేవీ కర్రీ చూపించబోతున్నాను. అదేంటంటే ఆలు అలాగే పచ్చి పటనీతో ఒక కమ్మని గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మనం అన్నంతో పాటు అలాగే చపాతీ, రోటీ అలాగే పూరి, ప్లెయిన్ బిర్యానీతో కూడా సర్వ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇక నేను ఒక బౌల్లో ఒక హాఫ్ కప్పు పచ్చి బఠానీ తీసుకున్నాను. ఈ పచ్చి బఠానీ ప్లేస్లో మీరు ఫ్రోజన్ బఠానీ కూడా తీసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ కప్పు ఇలా స్లైసెస్లో కట్ చేసుకున్న పొటాటో ముక్కలు తీసుకోవాలి. ఇలా వాటర్లో వేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ కప్పు. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఏవైతే పచ్చి బఠానీ ఉన్నాయో అవన్నీ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ అయిపోయింది. ఇలా ఉంటే సరిపోతుంది ఈ రెసిపీకి. అలాగే ఇదంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసి అదే జార్లో నేను ఇక్కడ ఒక రెండు టమాటో తీసుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసి. అలాగే ఒక చిన్న అల్లం ముక్క, ఒక రెండు మూడు వెల్లుల్లి, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని గ్రైండ్ చేసుకొని ఇది పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పొటాటో ముక్కలు వేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ పొటాటోస్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయేదాకా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి బఠానీ పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసుకొని ఆ పచ్చి బఠానీలో ఉన్న పచ్చి వాసన అంతా పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం బాయిల్ చేయకుండా అలాగే పచ్చి గ్రైండ్ చేసాం కాబట్టి కొద్దిగా స్మెల్ అనేది ఉంటుంది కాబట్టి ఆ రా స్మెల్ అంతా పోయేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయినంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకొని అదే కడాయిలో నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి 1/2 టేబుల్ స్పూన్ దాకా. అలాగే మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత 1/4 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా పచ్చి ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలా అంతా కూడా టమాటో అలాగే ఆ మసాలా అంతా కూడా బాగా కుక్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో అలాగే పచ్చి బఠానీ పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చి బఠానీ అలాగే పొటాటో టమాటో పేస్ట్ అంతా కూడా ఈవెన్గా మిక్స్ అయిపోయింది కదా. నేను ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను గ్రేవీ కోసమని. ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది రైస్ రోటీ అలాగే బిర్యానీతో కూడా. అలాగే టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మిక్స్ అయిపోయింది కదా. ఒకసారి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత చూసామంటే చూడండి కన్సిస్టెన్సీ అనేది కూడా చాలా దగ్గర పడింది కాబట్టి ఇంకాస్త మిక్స్ చేసుకోవాలి. ఇలా గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడే వరకు కూడా అలా మిక్స్ చేస్తూ ఇప్పుడు నేను కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీ మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే.
చూడండి, నేను ఇక్కడ ఒక బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను. డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీని ఇదే ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.